ఇచ్చిపడేసింది గట్టిగా. సో గుడుంబశంకర్ కిల్లి కిల్లి సాంగ్ అయితే ఇంకా మామూలుగా లేదు. కళ్యాణ్ బాబు వింటేజ్ కళ్యాణ్ బాబు, మాకు ఈ రీరిలీజ్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకెట్లా అంటే ఇంకా చెప్పుకోలేము. సెప్టెంబర్ 2 మళ్ళీ వస్తాము. ఇప్పుడు మళ్ళీ సంధ్య కూడా పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ షో సెకండ్ షో పెట్టిరు. ఇంకా రేపైతే ఉంటుందో ఉండో తెలియదు, కానీ సెప్టెంబర్ 2 మాత్రం మా జాతర సుదర్శన్లో గట్టిగా ఇచ్చి పడేస్తాం. రీసెంట్గా కొంచెం బ్రోసన్ మా గురించి ట్రోల్స్ సర్కే కదా, వాళ్ళు ఎర్రిపూకులు అన్న వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు సినిమాల గురించి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. ఆయన లేకపోతే ఆ సినిమానే లేదు. అది వేరే హీరోలను పెట్టి చూడమని చెప్పి ఆ సినిమా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని పెట్టిందే కలెక్షన్ గురించి, అందుకే అంత కలెక్షన్ వచ్చింది. లేకపోతే దానికి 20 కోట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే. మీకు ఫ్యాషనిస్ట్ తెలుసు కదా, పెట్టడం జరిగింది. రాయలసీమలో బాంబులు వేలుస్తారు, అట్లా వెళ్తే థియేటర్లో ఓజీకి. ఇంకా మనోడు అర్జున్ దాస్ ఉన్నాడు కదా, అర్జున్ దాసేనా? అర్జున్ దాస్ ఇంకా మనోడు ఎట్లా ఇస్తాడు? కొన్ని టాకులు కూడా వస్తున్నాయి. మనోడు పవన్ కళ్యాణ్ గారు శిష్యుడు అంట ఓజీలో. ఇంకా ఎట్లుంటుంది ఇంకా ఈ శిష్యుడు అండ్ గురువు ఇంక ఎట్లుంటుంది? ఇంకా వాయిస్ అండ్ ఇంక మొత్తం ఇంక ఇచ్చి పడేస్తాను. ఇంకా ఓజీ వెయిటింగ్ మేమైతే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం 3 ఉన్నాయి. హరిహర వీరమల్లు పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారంట. సినిమా బాగుంది. సినిమా ఎప్పుడైనా హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ హిట్ అయ్యింది. అది ఎప్పుడైనా అది పోదు, అది ఎప్పటికీ స్టార్ స్టారే అంతే. ఖుషి అంటే ఇదే బాగుంది. ఇది అది కూడా అంతే, అది ఇది రెండు అంతే సేమ్. అది ఏ సినిమా అయినా అంతే ఉంటుంది. ఖుషి అయితే మంచి క్లాసిక్ సినిమా, ఇది కూడా అంతే, అది కూడా అంతే, అన్ని అంతే సేమ్. హిట్ అన్న ఇప్పటికైనా ఫ్లాప్ అనేది ఉండదు, హిట్ అయ్యి కదా అంకల్. ఏమో నార్మల్ అనే బాగుండదు, రీరిలీజ్ అయినంత రెస్పాన్స్ ఏం లేదు, నార్మల్ ఉంటుంది. ఖుషి అవన్నీ బాగుండే, ఖుషితో పోలిస్తే చాలా తక్కువ. ఖుషితో ఖుషి అంత రేంజ్ లేదు ఇప్పటికి. ఖుషికి కంపేరణ అవసరం లేదు. మణి శర్మ సాంగ్స్ బాగానే ఉన్నాయి, అంత మాస్ సాంగ్స్ అంత మాస్ ఉండే కదా సినిమాలో. అప్పట్లో బాగుంది, ఏం చూసినా ఖుషి అంత, ఖుషి అంత లేదన్న, ఖుషి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఎప్పుడైనా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్న. ఆయన పూనకాలు వస్తాయి, ఆయన మామూలు ఉంటేనే పూనకాలు వస్తాయి, ఒక స్టెప్ వేస్తుంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటాను. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ స్వాగ్ కానీ అందరూ అందరం ఫాలో అవుతున్నది, కానీ ఇప్పటికైనా ట్రెండ్ నడుస్తూనే ఉంది కదా. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటా అని అందరూ తెలుసు. మీరు నెక్స్ట్ సెప్టెంబర్ 2 చూస్తారు కూడా అన్న. ఎక్స్పెక్టేషన్స్ హైలే ఉంటాయి. ఫ్యాన్ తీసింది ఫ్యాన్ కదా, డైరెక్ట్ ఫ్యాన్ కాబట్టి ఇంకా ఐదులో ఉంటాయి. మా ఇప్పుడే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ చూపిస్తారని నమ్మకం అయితే మాకుంది. రీసెంట్గా ఒకటి గన్ పట్టుకొని ఒకటి లుక్ వచ్చింది కదా, ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్? సూపర్ అన్న, సూపర్ అనిపించింది. మేము పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నామో ఆ రేంజ్ లో మూవీ వస్తాయని అయితే మాకు హోప్ ఉంది. పక్కా వస్తుంది కూడా. ఆల్రెడీ అలాంటి రోల్ చేశారు కదా ఓజీ రోల్. సో ఓజీ మొత్తం ఫుల్ లెంత్ అదే రోల్లో ఉంటాడు. సో అలా ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్గా? మనం పంజాబ్ మూవీ అప్పుడు చూసినప్పుడు మనకు నార్మల్ అంటే అప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మనకు కల్ట్ క్లాసిక్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరూ అప్డేట్ అయినాము. ఒక మంచి మూవీ వస్తే ఎవరైనా మంచిగా చూస్తారు. పవన్ కళ్యాణ్ మేము చూడాలనుకుంటున్న రోల్ కనిపిస్తుంది అని మాకు అనుకుంటాం. అలానే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమాతో అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తారు అనుకోవచ్చా? చేస్తాడని అయితే మాకు నమ్మకం ఉందన్న. ట్రిపుల్ ఆర్ బాహుబలి అని మేము చెప్పలేము, ఎందుకంటే అవి ప్యాన్ ఇండియాలో అయినాయి. మేము ప్యాన్ ఇండియా కానీ స్టోరీ మంచిగా ఉంటే ఎవరైనా చూస్తారన్న. నేను ఫ్యాన్ కాబట్టి మరీ పక్కా చేస్తామని నేను చెప్పాను, ఎందుకంటే నిజమే చెప్పాలి. ఒకవేళ స్టోరీ మంచిగా ఉంటే పక్కా చేస్తారు అంతే. తెలుగులో మాత్రం ఏ రికార్డులు ఉండవు, ఇది మాత్రం ఫిక్స్. తెలుగులో ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలైపోతాయి, అదైతే ఫిక్స్ అన్న. ఓకే థ్యాంక్స్ అన్న. ఖుషి రేంజ్లో లేదు కానీ కొద్దిగా తగ్గింది, కానీ బాగుంది. అంటే థియేటర్లో చూడలే నేను గుడుంబా శంకర్, థియేటర్లో చూస్తే మంచి హ్యాపీ అనిపించింది నాకు. అంటే అప్పుడు అందరు అప్పుడు ఎందుకు నచ్చలేదు అనిపించింది అందరికీ, నాకు ఎందుకు సినిమాని ఫ్లాప్ చేసిండో అని అనిపించింది నాకు. ఇప్పుడే సినిమా అయితే చాలా బాగుంది. అంటే సినిమా థియేటర్లో చూసినందుకు బాగా అనిపించింది నాకు, హ్యాపీ అనిపించింది నాకు. సినిమాలు మిస్ అయినా నేను, థియేటర్లు మిస్ అయినా ఇప్పుడు థియేటర్లో చూసినా నాకు మంచిగా అనిపించింది. అప్పుడు థియేటర్ చూడలే నేను, అప్పుడు చిన్నగా ఉండే బాగా థియేటర్ నాలెడ్జ్ కూడా అప్పుడు లేకుండే. ఇప్పుడు థియేటర్కి వచ్చి నాకైతే బాగా హ్యాపీ అనిపించింది చూసినందుకు. కానీ అప్పుడు ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదో అనిపించింది, ఇప్పుడైతే చూస్తే బాగా. అంటే పేరు ఒకటి చేయండి, పేరు వేరేది పెడితే బాగుంటుండే. కామెడీ ఫ్యామిలీ మూవీ కదా, పేరు వేరే పెట్టి తీస్తే కనుక బాగుంటుండే. అదొక్కటి మైనస్ అయింది అంతే. మూవీ అయితే బాగుంది, సాంగ్స్ చాలా అన్ని పవన్ కళ్యాణే. సాంగ్స్ కానీ వీడియో సాంగ్స్ కానీ కొరియోగ్రాఫర్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్ని పవన్ కళ్యాణే. ఎందుకు మన ఆడియన్స్ పిచ్చి ఆడియన్స్ దాన్ని ఫ్లాప్ చేసిండ్రు, అది కొద్ది బాధ అనిపించింది నాకు. సినిమా అయితే నాకు అంటే ఎందుకు థియేటర్లు మిస్ అయ్యాను అని అనిపించింది చూసినాక నాకు నాకు బాగా ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ యాక్టింగ్ ఇంకా వేస్తే బాగుంటుండే. మళ్ళీ ఇలాంటి కమ్బ్యాక్ మూవీస్ మళ్ళీ తీస్తే బెటర్ అయినా
కమ్ బ్యాక్ మూవీస్ తీసాను మొత్తం తీసిన మూవీసే ఫోకస్ తో తీస్తే బాగుంటాయి ఇంకా ఇంకా మీ రేటింగ్ ఎంత మామ నాకు మూవీకి రేటింగ్ అయితే నాకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను నాకైతే మూవీ నచ్చింది రేటింగ్ 5కి 4 డబుల్ పార్టీ ఎలా అంటే పేరు ఒకటి పేరు మంచి పెడితే బాగుంటుండే పేరు పేరు గుడుంబశంకర్ పెట్టడం వల్ల కొద్దిగా మైనస్ అయ్యింది ఆ పేరు గుడుంబశంకర్ పేరు పెట్టకపోయి వేరే పేరు పెడితే అప్పుడు ఆడియన్స్ నచ్చుతుండే బాగుంటుండే ఫ్యామిలీ కామెడీ మూవీ ఇది పాటలు గాని అన్ని గాని ఇప్పటికి మాట్లాడుకుంటాం గుడుంబశంకర్ పాటలు అంటే పవన్ కళ్యాణ్ సినిమా అన్ని సినిమాల్లో గుడుంబశంకర్ పాటలు ఒక రేంజ్ లో ఉంటాయి చిట్టి నడిమిన చూస్తున్నా గాని ఆ ఏమంటారో గాని చాలా పాటలు బాగుంటాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్నిటిలో ఈ సాంగ్స్ బెస్ట్ ఇంకా చాలా బాగుంటాయి సో ఇప్పుడే గుడుంబశంకర్ మూవీ చూసి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మళ్ళీ ఒక స్పెషల్ ట్రీట్ అంటే మొన్న ఇంతకుముందు తొలి ప్రేమ రిలీజ్ అయ్యింది అలాగే ఇప్పుడు మొన్న బ్రో మూవీ రిలీజ్ అయింది భీమ్లా నాయక్ తర్వాత ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి సో ఇప్పుడు మళ్ళీ గుడుంబశంకర్ మూవీ రిలీజ్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేశారు ఫ్యాన్స్ రచ్చేత లోపల మామూలుగా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో ఒక స్టాగ్ మెయింటైన్ చేస్తారు అంటే ఫస్ట్ సినిమా బద్రి తమ్ముడు ఖుషి గుడుంబశంకర్ ఇలాంటి ప్రతి సినిమా నుంచి అలా ప్రతి సినిమా పెరిగిన నుంచి సినిమా కౌంట్ పెరిగిన నుంచి ఫ్యాన్స్ పెరుగుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అలా పెరిగి 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 డివోటీస్గా మారారు చాలామంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి సో పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మూవీ కమ్బ్యాక్ మూవీ అంటే ఒక లవ్ స్టోరీ క్యూట్ లవ్ స్టోరీని పవన్ కళ్యాణ్ గారు అప్పుడే తీశారు ఒక 10-20 ఇయర్స్ బ్యాకే తీశారు అలాంటి మూవీ గుడుంబశంకర్ మీరా జస్మిన్ గారి యాక్టింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఆ మనీష్ శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఎందుకంటే కామెడీ సీన్స్ చాలా ఉంటాయి సినిమాలో అందరం చూసాం కదా ఆల్రెడీ కామెడీ సీన్స్ అంటే ఒక ఇప్పుడు ఒక కలేజా మూవీ ఉంది మై షాప్కి అలాంటిది పవన్ కళ్యాణ్ కైక మూవీ ఉందంటే ఏ మూవీ అంటే అది గుడుంబశంకర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చి చాలామంది కామెడీ సీన్స్ బ్రహ్మానందం గారి అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి అలాగే హీరోయిన్ హీరోయిన్ వెంట పడడం అలాగే విలన్ కుమారస్వామి ఉంటాడు ఆ క్యారెక్టర్ ఆ కుమారస్వామిని అలా చేసి ఆట ఆడించి హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అక్కడ దాకా వెళ్ళడం అంటే క్లైమాక్స్ వరకు కూడా మొత్తం సినిమాని పవన్ కళ్యాణ్ నడిపిస్తాడని చెప్పుకోవాలి ఎందుకంటే గుడుంబశంకర్ సినిమాని ట్యాగ్ లైన్కి కరెక్ట్గా న్యాయం చేశారు మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే రొటీన్ స్టోరీ అయినా కానీ మీరా జాస్మిన్ గారు అలాగే వీళ్ళ పేరు బాగుంది ఎవరిది అంటే పవన్ కళ్యాణ్ మీరా జాస్మిన్ పేరు చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్లో అండ్ సాంగ్స్ చెప్పాలంటే చెప్పక్కర్లేదు మనీష్ శర్మ గారు మన రాకింగ్ స్టార్ మ్యూజిక్ మ్యూజిక్ను ఒక స్థాయికి తీసుకెళ్లిన రాకింగ్ స్టార్ మన మనీష్ శర్మ గారి మ్యూజిక్ ప్రతి ఒక్క సాంగ్స్ చిగురు రాకు చోటు చీలక కానీ కిల్లి కిల్లి సాంగ్ కానీ ఇలా చాలా సాంగ్స్ ఉన్నాయి 6 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటికి కూడా మనం టీవీలో కానీ ఆటోలో కానీ బయట ఎక్కడో కానీ కేఫ్లో కానీ వింటూ ఉంటాం ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్స్ లవ్ సాంగ్స్ అంటే ట్రెండ్ సెట్ చేసిన సాంగ్స్ గుడుంబశంకర్ సాంగ్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ అన్ని ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి ఖుషి సినిమా సాంగ్స్ కానీ తెలుగు ప్రేమ సాంగ్స్ కానీ జల్సా గబ్బర్ సింగ్ అత్తండి ఈ సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ ఎక్కడొక్కదారు మీరు డైలీ వింటూ ఉంటారు సో అలాంటి సాంగ్స్ సెట్ చేశాయి సో అలాంటి సెట్ చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఇప్పుడు కిల్లి కిల్లి సాంగ్ అయితే ఇప్పటికి కూడా మాకు చాలా ఫంక్షన్స్ అక్కడక్కడ వేస్తూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫుల్ మీల్స్ అంటే చాలా ఇప్పుడు బ్రో మూవీ తర్వాత ఇంకా గ్యాప్ వచ్చింది అంటే 1 మంత్ గ్యాప్ వచ్చింది 1 మంత్ గ్యాప్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తెరపైన చూడడం అంటే మళ్ళీ ఒక ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవాలి ఇలాంటి కమ్బ్యాక్ మూవీస్ కానీ రీరిలీజ్ మూవీస్ కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ మళ్ళీ ఇదే స్టోరీ ఇలాంటి మూవీస్ ఇంకా తీసినా కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి ఆడియన్స్ చాలా సిద్ధంగా ఉన్నారని థియేటర్లో చూసి అర్థమవుతుంది ఎందుకంటే లవ్ స్టోరీ చాలా తీశాడు కదా ఇప్పుడు ఈ మధ్య లవ్ స్టోరీస్ కొంచెం తక్కువ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారి అత్తని దారేది భీమ్లా నాయక్ కొంచెం కమర్షియల్ ఫార్మేట్స్ మాస్ ఫార్మేట్స్ ఇస్తున్నాడు ఓజీ సినిమా లాంటివి హరిహర వీరమల్లు సో ఇలాంటి గుడుంబశంకర్ తొలి ప్రేమ ఇలాంటి తమ్ముడు ఇలాంటి లవ్ స్టోరీస్ ఇంకా తీస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లవ్ స్టోరీస్ అంటే అప్పట్లో చాలా ట్రెండ్ సెట్ చేశాయి సో ఇప్పుడు కూడా తీస్తే చాలా బాగుంటుంది తొలి ప్రేమ 2 లాంటివి అలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ సినిమా అయితే చాలా బాగుంది నా రేటింగ్ 4.5 ఇస్తాను 5కి ఇప్పటికి సాంగ్స్ బీజిఎం వింటే థియేటర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంది సో ఇది మూవీ రివ్యూ